నీతిమంతులకు రక్షణాధారము ఆశ్రయదుర్గము అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. నరులను జంతువులను రక్షించువాడైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనము. ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన మార్గములను దేవునికి అప్పగించుకుని ఆయనను నమ్ముకునిన ఎడల దేవుడు మన కార్యములను నెరవేర్చుతారు. మన బ్రతుకులో ఉన్న సమస్తమును దేవునికి అప్పగించాలి. ఒక ప్రియురాలు తన ప్రియుని సమక్షంలో గొప్ప ఆనందమును సంతోషమును పొందాలంటే ఆమె అతనిని పూర్తి స్థాయిలో ప్రేమించి నమ్మకము కలిగి ఉండాలి. తన ప్రియుని గురించి క్షుణ్ణముగా తెలుసుకుని ఉండాలి. అలాగే మనము కూడా మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు అయిన యేసయ్య గురించి తెలుసుకుని, ఆయనను ప్రేమించి, ఆయనను నమ్ముకొని ప్రతి చిన్న విషయాన్ని ఆయనకు అప్పగించాలి. మన జీవితములలో, మన కుటుంబములలో, ఉద్యోగములలో సమస్తం దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకున్నట్లయితే దేవుడు ప్రతి కార్యమును నెరవేర్చుతారు. దావీదు రాజు ప్రతి వ్యవహారాన్ని దేవునికి అప్పగించి కనిపెట్టుకుని ఉండడము వలన కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ వచనము ప్రకారం దేవుడు దావీదుకు నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబు నుండి పైకి లేవనెత్తి, బండ మీద పాదములు నిలిపి, అడుగులు స్థిరపరిచి, స్తోత్ర రూపమగు క్రొత్త పాటను దావీదు నోట ఉంచి, దావీదు తలపెట్టిన ప్రతి కార్యమును నెరవేర్చారు గొప్ప దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనముల ప్రకారం యూదారాజైన ఆసా కూషీయుడైన జొరహుతో యుద్ధము చేయుటకు నిస్సహాయమైన స్థితిలో దేవుని నమ్ముకుని యుద్ధభారము అంతా దేవునికి అప్పగించి ప్రార్థించగా, తన ప్రజల పక్షమున కార్యము నెరవేర్చు దేవుడు శత్రు సైన్యమును మొత్తగా ఆసా యుద్ధమునందు విజయము సాధించే విధముగా దేవుడు ఆసా కార్యమును నెరవేర్చారు. మన పక్షమున నిస్సహాయమైన స్థితిలో మనము యేసయ్యను నమ్ముకుని మన మార్గము, మన పరిస్థితి యేసయ్యకు అప్పగిస్తే అసాధ్యమైన దానిని సుసాధ్యము చేసి మన కార్యము నెరవేర్చుతారు గొప్ప దేవుడు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము ప్రకారం మన విన్నపములు నెరవేర్చి మనము కోరుకున్న దానిని దేవుడు నెరవేర్చుతారు. మనము సత్యమైన యేసయ్యను అనుసరించి దేవుని యందు సంతోషించిన ఎడల యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము ప్రకారం మనకు వృద్ధిని, క్షేమమును దయచేసి చీకటిలో నడిచే మనము వెలుగు చూచినట్లు మరణ ఛాయలో ఉన్న మన జీవితములకు జీవమును అనుగ్రహించి మన సంతోషం వృద్ధియగునట్లు మన ప్రతి విధమైన భారమైన కాడిని విరగొట్టి తన్ను నమ్ముకొనిన వారి కొరకు సైన్యములకు అధిపతియగు దేవుడు ఆసక్తితో ప్రతి కార్యమును నెరవేర్చుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా సహోదరి సహోదరులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేసిన ఎడల మనము కార్యములను దేవుడు నెరవేర్చి మన మార్గములను సరళము చేస్తారు, మనకు సహాయము చేస్తారు. మన సంరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన కార్యములను నెరవేర్చి మనకు ఆశీర్వాదములు అనుగ్రహించే దేవునిని నమ్ముకుందాం. ఆయనను ఆశ్రయిద్దాం. దేవునిపై ఆధారపడదాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.